నమస్కారం హెల్ప్లైన్ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ప్రతి ఒక్కరికి ఉన్నతంగా ఎదగాలి అనే లక్ష్యం ఉంటుంది. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఒక మంచి కెరీర్ అనేది చాలా వరకు అవసరం ఉంటుంది. మరి కెరీర్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, మంచి కెరీర్ అనే దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎటువంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి, ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం ఈరోజు హెల్ప్ లైన్ లో. అలాగే చట్టపరంగా మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. ముందుగా మన గెస్ట్ ని పరిచయం చేసుకుందాం. వీరేంద్ర గారు ప్రముఖ సైకాలజిస్ట్, నమస్కారం సార్. అలాగే పద్మ గారు ప్రముఖ అడ్వకేట్, నమస్కారం మేడం. సో వీరేంద్ర గారు, సో కెరీర్ అనేది చాలా ముఖ్యం. ఎవరికైనా ఒక మంచి పొజిషన్ లో ఉండాలి అంటే ఎవరికి వాళ్ళు నేను ఎంచుకుంది మంచి కెరీరే అనుకుంటారు. అసలు ఎలా ఫస్ట్ దానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటారు చూస్ చేసుకోవడంలో? ముందు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కెరీర్ చూస్ చేసుకున్న వాళ్ళందరూ నేను మంచి కెరీర్ చూస్ చేసుకున్నానని అనుకునే పరిస్థితి లేదు. అవునా? ఏమవుతుందంటే మన రాష్ట్రాల్లో ఎక్కువ మంది పిల్లలు ఆ కెరీర్ ని ఎట్లా చూస్ చేసుకోవాలనే విషయాల పట్ల విపరీతమైన సందేహాలు, తర్వాత కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఒకటి, మన పేరెంట్స్ తరఫున విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. పేరెంట్స్ వాళ్ళు చేసే హయ్యర్ పొజిషన్ లో ఉంటే వాళ్ళకి సంబంధించిన పొజిషన్ లోనే వాళ్ళ పిల్లలు రాణించాలని ఒక కోరిక ఉంటుంది. లేదు, కుటుంబంలో ఎక్కువ మంది ఒకే రకమైన పొజిషన్ ఉంటే కనుక ఆ కుటుంబం పరువు నిలబెట్టడానికి వీళ్ళే రథసారథులుగా వీళ్ళకు అదే కెరీర్ ని కొనసాగించాలని కోరికతో ఉంటుంది. లేదు, తల్లిదండ్రులు బాగా చదువుకోలేదు, మధ్యస్థంగానే చదువుకున్నారు, టెన్త్ ఇంటర్మీడియట్ వరకే చదువు ఆగిపోయిన తల్లిదండ్రులకి వాళ్ళు అప్పుడు చదవాలనుకున్న కోర్సులు, వాళ్ళు ఆ రంగంలో రాణించాలనుకున్న కోర్సులను వాళ్ళ పిల్లల ద్వారా తీర్చుకోవడం, తీర్చుకుంటే బాగుంటుంది, అవే మా కళలని ఈ పిల్లల మీద ఒత్తిడి పెట్టేస్తుంది ఉంది. అలా కాకుండా ఏం తెలియనప్పుడు సమాజంలో చాలా డిమాండ్ ఏ కోర్సులు అయితే ఉన్నాయో ఆ కోర్సులు చేయడం వల్లనే మనిషి జీవితం సెటిల్ అవుతుంది, ఆర్థికంగా చాలా వెసులుబాటుగా ఉంటుంది జీవితం అని చెప్పి ఆ పద్ధతిలో పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి అదే రంగంలో ఉండాలనే కోరికతో పిల్లల పైన ఎందుకంటే అసలు నిజానికి చాలా మందికి కెరీర్ అంటే ఏంటి, దాని ఎట్లా చూసుకోవాలి, ఏ అంశాల ప్రాతిపదికన ఒక వ్యక్తి తన కెరీర్ ని చూస్ చేసుకోవాలి అనే విషయాల పట్ల మన సమాజం కొంచెం వెనకబడిందని చెప్పాలి. ఒకటి, మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన అవకాశాలు అందరికీ అందుబాటులో రాకపోవడం, పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ జనరేషన్ అనే సెక్షన్ చాలా మంది లిటరేట్ గా మిగిలిపోవడం, సెకండ్ జనరేషన్ కి ఒక 10% వాళ్ళకే ఎడ్యుకేషన్ రావడం, ఈ తర్వాత థర్డ్ జనరేషన్ ఉండే వాళ్ళందరికీ ప్రిపేర్ చదువు పట్ల ఎక్కువ అవకాశాలు ఉన్న చదువు అనేది చాలా ప్రముఖమైన విషయంగా గుర్తించే పరిస్థితులు రావడం, ఇవన్నీ కలిపి తల్లిదండ్రులకి పిల్లల్ని ఫలానా కోర్సు తీసుకుంటే గొప్పగా రాణించవచ్చు అనే భావనలో ఉండి ఉండడం ప్రధాన కారణం. ఇంకొక ముఖ్యమైన విషయం మనం చూసే వాళ్ళందరికీ తెలియజెప్పాల్సింది ఏంటంటే కెరీర్ అనేది మన జీవితంలోంచి విడిగా రాని ఒక ప్రయాణం లాంటిది. కాబట్టి మనం కెరీర్ గైడెన్స్ చూసుకున్నప్పుడు పట్టింటి పిల్లలు బాగా చదువుకొని అందులో రాణించారు కాబట్టి మనం కూడా అదే తీసుకోవాలనే ఆలోచన కరెక్ట్ కాదు. లేదు, ఒక కోర్సు అందుబాటులో ఉంది కాబట్టి అది తీసుకుంటే బాగుంటుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎట్లా చూడాలి అని అంటే కెరీర్ గైడెన్స్ అయినా కెరీర్ సంబంధించి ఏం చేయాలంటే ఆ వ్యక్తిలో ఉన్న సామర్థ్యం ఏంటి, ఆ వ్యక్తికి ఉన్న ఆసక్తులు ఏంటి, ఆ వ్యక్తికి ఉన్న నైపుణ్యాలు ఏంటి, ఈ మూడింటిని మనం బోధి చేసుకొని ఆ మూడింటి కలవలుపుతో పోటు ఒక కెరీర్స్ ఏమి ఉన్నాయని ఆలోచించి దాంట్లో చూజ్ చేసుకొని చేస్తే అది నిజంగానే ఆ కెరీర్ అనే దాన్ని నిజంగానే జీవితం అలా మూసుకెళ్తుంది, ముందుకు సుచారణ జరుగుతుంది. అలా కాకుండా మన ఇష్టాల ప్రకారం అని చేసినప్పుడు పిల్లవాడికి నిజంగా ఆ కోర్సుల పట్ల ఆసక్తి కానీ ఏ రకమైన నైపుణ్యాలు సరిగా లేవనుకోండి, జస్ట్ ఈ కోర్సు చేస్తే డెఫినెట్గా ఉద్యోగం ఇస్తుందని చేస్తే చేసిన ప్రతిరోజు విపరీతమైన బాధ గాను చాలా జన్మిన అందంగాను గడిచేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో కనుక ఒక 15-20 సంవత్సరాల క్రితం మనం సాఫ్ట్వేర్ రంగం చాలా బాగా అభివృద్ధి చెంది అందరూ తీసుకున్న వాళ్ళు ఈ పాటికి అరౌండ్ 40లో ఉంటారు. ఫస్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్ లోకి వచ్చిన వాళ్ళు 35-40 ప్లస్ లో ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటో ఈ రోజున అందరికి అన్ని అనారోగ్యం డబ్బులు వచ్చాయి, ఎక్కువ మంది ఈ పొజిషన్ నుంచి ఎప్పుడు రిటైర్ కావాలని ఆలోచిస్తున్నారు. అంటే చాలా ఫాస్ట్ గా తక్కువ వయసులోనే ఉద్యోగాల పట్ల విముఖత, జీవితం పట్ల విపరీతమైన బాధ, జీవితం లేదో కోల్పోయిననే ఒక ఒంటరితనం, ఇలాంటి సంబంధంతో ఎక్కువ మంది బాధపడే పరిస్థితులు ఈ రోజున ఆ ఉద్యోగాల ద్వారా ఉన్నాయి. ఎందుకు అట్లా ఎక్కువ మంది జరిగి అంటే నిజంగానే ఆ ఉద్యోగం నేనే నాకోసం ఆ ఉద్యోగం ఉంది, ఆ ప్రొఫెషన్ నాకు చాలా ఇష్టం, నేను ఎట్లయినా సరే ఆ ప్రొఫెషన్ చేయాలనే ఉత్సుకతో ఇంట్రెస్ట్ వచ్చినాయి కావు. దాంతో
ప్రతి రోజు బాధతోటి, ప్రతి రోజు ఆందోళనతోటి, ప్రతి రోజు ఏమవుతుందో తెలియదు, ఉద్యమంలో ఉండే ఒడిడుకులు, ఒత్తిళ్లు, వీటన్నింటినీ ప్రతి రోజు మనం ఎదుర్కోవాలి అంటే ఎవరికైనా జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. సరిగ్గా సమయానికి నిద్రపోలేము, ఆకలేదు, ఆకలేసిన టైంకి ఆహారం అందుబాటులో ఉండదు, మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకునే అవకాశం దొరకదు, చిన్న చిన్న సంతోషం కూడా తీర్చుకోలేని దుస్థితిలోకి ఎక్కువ మంది వ్యక్తులు దానికి వెళ్ళగలిగే అవకాశాలను వర్ణించి జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి. కాబట్టి ప్రొఫెసర్ అవార్డు గార్డెన్ ఇప్పుడు చేస్తున్నారు. హలో హలో మేడం, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు భార్గవి మేడం, సింగల్లో. ఓకే భార్గవి గారు, ఏంటి మీ డౌట్ ఏంటి? మేడం మా వారే నన్ను డైవర్ట్ చేస్తున్నారు మేడం, పెన్షన్ ఎక్కడే నా పేరు పిల్లల పేర్లు ఉన్నాయన్నమాట, పెన్షన్ స్టార్ట్ కాలేదు. నా క్వశ్చన్ ఏంటంటే, నాయన ఏమంటున్నారంటే సెటిల్మెంట్ చేసుకోవాలంటే కంపల్సరీగా డైవర్స్ చేసుకునే నేను సెటిల్మెంట్ చేసుకున్నాను అంటున్నాను. నేను డైవర్స్ చేస్తే నాకు ఇప్పుడు తర్వాత ఆయన తదనంతరం వచ్చే పెన్షన్ నాకు వస్తుందో రాదని నాకు భయపడి ఉంది. ఇప్పుడు అది ఏ విధంగా రాకపోతే నాకు ఆ పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుంది? డైవర్స్ చేస్తేనే చేస్తానంటే డైవర్స్ ఇచ్చినా నాకు పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుందా? ఫ్యామిలీ పెన్షన్ నా పేరెంట్స్ సర్వీస్ లో ఉంది. వినండి చెప్తా పద్మ గారు, నా పేరు సర్వీస్ రిజిస్టర్ లో ఉంది అంటున్నారు కాబట్టి ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు వీళ్ళు డైవర్స్ తీసుకోవాలనుకుంటా అంటే మేబీ మ్యూచువల్ కన్సెంట్ మీద ఏమన్నా తీసుకుంటారా? పెండింగ్ లో ఉంది, అండింగ్ లో ఉంది. మరి అది మ్యూచువల్ కన్సెంటా లేదా అనుకుంటే వీడియో వేశారనే తెలియట్లేదు. ఇప్పుడు ఆయన డైవర్స్ ఇస్తేనే అని అంటున్నారు కాబట్టి ఇది మ్యూచువల్ కన్సెంట్ గానే అయ్యుండొచ్చు. మేబీ వాట్ ఎవర్ ఏదైనా కూడా డైవర్సే కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని ఒక ఎంఓయూ ఫైల్ చేసినట్లయితే కోర్టులో ఈవిడ ఏమేమి కావాలనుకుంటున్నారో, వన్ టైం సెటిల్మెంట్ లాగా ఇంత అమౌంట్ కావాలనుకుంటున్నారా, పిల్లల చదువులకు కానీ పెళ్లిళ్ళకు కానీ, లేదనుకుంటే అవి తీసుకొని కూడా పెన్షన్ తనకు దాంట్లో అంటే మొత్తం ఇవ్వరు కదా, ఆయన కూడా నడవాలి కాబట్టి ఈమె ఒకవేళ వాళ్ళ పిల్లలు డిపెండ్ ఈమె మీద డిపెండ్ అయి ఉన్నట్లయితే వాళ్ళని కూడా కలుపుకొని ఇంత అని ఇవ్వడం జరుగుతుంది. షేర్స్ కూడా చేయొచ్చు అంటే వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అడగచ్చు, అమ్మాయికి మేజర్ అయ్యేదాకా కూడా ఇది చేయొచ్చు, అట్లాగే అబ్బాయికి కూడా మేజర్ అయ్యేదాకా ఇది చేయొచ్చు, పెన్షన్ లో నుంచి తీసుకోవచ్చు. సో ఈవిడ ఏం చేయొచ్చు అంటే వాళ్ళ అడ్వకేట్ తో మాట్లాడుకొని కోర్టులో ఒక ఎంఓయూ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక అంటే గ్రౌండ్స్ దాంట్లో ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి అని రాసుకొని ఇద్దరు ఒప్పందం మీద సంతకాలు పెట్టిన తర్వాత అది ఫైల్ చేసినట్లయితే ఇంచుమించు కోర్టు అవి సబబ్ కానీ ఉన్నాయి, రీజనబుల్ కానీ ఉన్నాయని కోర్టు భావించినట్లయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో అదేం పెద్ద ప్రాబ్లమే కాదు. ఓకే, సో తనకి పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, సో వీలింగ్ సార్, సో బ్యాక్ టు టాపిక్ అగైన్. ఇప్పుడు పేరెంట్స్ కి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఇందాక మనం అనుకున్నాం మాట్లాడిన సందర్భాల్లో ఎక్కడ చూసినా పేరెంట్స్ పిల్లల మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు ఆ కేర్ కి వెళ్ళడం జరుగుతుంది. అయితే పేరెంట్స్ చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, సో అసలు పిల్లలతో ఏ కోర్స్ చేయించాలి అన్నారు, వీళ్ళు ఎట్లా ఆలోచించాలి? అయితే పేరెంట్ ఆలోచించాల్సిన ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి విషయం లేదు. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తిలోని పొటెన్షియల్ ఏ రకమైన సామర్థ్యాలు ఉన్నాయో వాటిని అసెస్మెంట్ చేసే టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి ప్రొఫెషనల్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వ్యక్తి యొక్క పొటెన్షియల్ అసెస్ చేసి ఆయనకున్న పొటెన్షియల్ అనుగుణంగా ఏ రకమైన కోర్సులు చేస్తే రాబోయే కాలంలో ఆ పర్టికులర్ నైపుణ్యంతో వ్యక్తి రాణించగలడని చెప్పడానికి సిద్ధంగా ఉన్న టూల్స్ రెడీగా ఉన్నాయి. అయితే ప్రొఫెసర్ హార్వర్డ్ గ్రాండర్ని హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన 50 సంవత్సరాల క్రితం ఒక థియరీ ప్రపోజ్ చేశాడు, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అని. అంటే ఆయన సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషిలో ప్రతి పుట్టుకతోటే 10 రకాల తెలివితేటలు ఉంటాయి. ఆ 10 రకాల తెలివితేటల్లో ప్రతి మనిషి కనీసం 2-3 ఇంటెలిజెన్స్ గ్యారంటీగా ఉంటాయి. కన్నా లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ కనీసం 1 ఇంటెలిజెన్స్ వ్యక్తిలో గాఢంగా నిగుడీకృతం ఉంటాయి. కాబట్టి ఏ మనిషి కూడా ప్రపంచంలో వీలెస్ కాదు అని. కాబట్టి ముందు ఆ ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లల్లో ఏమున్నాయి, ఇంటెలిజెన్స్ డామినెన్స్ ఉండడంతో పాటు ఆ మనిషికి ఏ రకమైన ఆసక్తి ఉంది, ఈ ఇంటెలిజెన్స్ ఈ ఆసక్తిని రెండింటిని సమ్మిళితం చేసి దానికి సంబంధించిన కోర్సును కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. ఆ కోర్సు కూడా తీసుకుంటే తప్పకుండా పిల్లలు ఎక్సెల్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాసెస్ ని, ఇది చాలా సైంటిఫిక్ ప్రాసెస్,
ఇలాంటి సైంటిఫిక్ ప్రాసెస్ ని తల్లిదండ్రులు అర్థం చేసుకుని అలాగే ఉపాధ్యాయులు కూడా వాళ్ళ పిల్లలకి సజెస్ట్ చేస్తే పిల్లలకి ఏ రకమైన ఒత్తిడి ఉండదు, ఏ రకమైన ఆందోళన ఉండదు, చేసుకున్న కోర్సు ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన కూడా ఉండదు. మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో గొప్ప గొప్ప కాలేజీలు వచ్చి ఐఐటీ లాంటి స్థాయిలోకి వెళ్ళి కూడా పిల్లలు ఇంజనీరింగ్ చేసినారు ఏం చేస్తారంటే నేను మంచి ఉద్యోగం చూస్తానంట. అంటే మన మైండ్ సెట్ ఎంత భయంకరంగా మారిపోయిందంటే మనం ఎంతసేపు ఒకరి దగ్గర ఉండి ఏదో ఒక బానిసర మనసత్వంతో ఉండే ఆలోచన ఉంటుంది తప్ప చాలా విశ్వవిద్యాలయ యూనివర్సల్ గా మనం ఆలోచించడం, తర్వాత నాకున్న ఫ్యూచర్ లో నేను ఏది కొత్తది నేను ఇన్నోవేట్ చేయాలి ఏం చేస్తే ఇప్పుడున్న మిషన్స్ కానీ ఇప్పుడున్న కాన్సెప్ట్ కానీ ఒక బెటర్మెంట్ నేను ఆడ్ చేయగలను, దానివల్ల ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనే ఆలోచన దూరం లోపల మనం ఇప్పుడు ఈ రోజున మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ముందు అధ్యాపకులు పిల్లలకి ఎప్పుడు కూడా చాలా స్వేచ్ఛగా ఆలోచించే విధానాన్ని అలవాటు చేయడం, తర్వాత వాళ్ళకున్న ఆలోచనల్ని మెరుగుపరచడానికి తల్లిదండ్రులు వీలైతే అధ్యాపకులు కూడా తోడ్పడితే డిఫరెంట్ గా గొప్పగా చేసినందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం మనం ఈ రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తర్వాత టెన్త్ రిజల్ట్స్ తర్వాత పిల్లలు చనిపోతున్నారు, దట్ ఈస్ చాలా బాధకరం. అంటే ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కూడా అది ఎందుకు జరుగుతుందంటే టెన్త్ తర్వాత పిల్లలకి అప్పటి నుంచే ఒత్తిడి స్టార్ట్ అవుతుంది, నేను బైబీ తీసుకోవాలా ఎంపీ తీసుకోవాలా లేకుంటే సీఈ తీసుకోవాలా ఎంఈ తీసుకోవాలా, మనకు ఈ నాలుగు కోర్సుల లోపల విపరీతమైన ఒత్తిడి జనరేట్ అవుతుంది. కాబట్టి మనం కేరళ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్రం లాగా టెన్త్ క్లాసుల్లోనే ప్రభుత్వాలు వాళ్ళకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ పెడుతుంది, మన దగ్గర లేదు. కాబట్టి మన ప్రభుత్వాలు కూడా దీన్ని ఆలోచించి టెన్త్ ఎగ్జామ్స్ రాయగానే లేదు ఎగ్జామ్స్ కంటే ముందైనా సరే ప్రతి స్కూల్లో ఈ అసెస్మెంట్ చేయాలి, చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వాలి, ఇవ్వ నీకు ఈ పలానా ఇంటెలిజెన్స్ ఉన్నాయి నీకు ఆసక్తి ఉంటే కనుక నువ్వు ఇలా తీసుకుంటే బాగుంటుందని. ఇట్స్ నాట్ ఫోర్స్ఫుల్ యూఆర్ పిషింగ్ ఇట్ బట్ నీకు ఈవెన్ ఆప్షన్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ బట్ వాట్ యు ఆర్ వాట్ యు మీన్ ఫర్ ఇట్. కాల్ వెయిట్ చేస్తున్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, మా నాన్నగారు 94లో కలవ నేర్చుకుని మా నాన్నగారు చేసిన పెట్టారండి. 94లో మేము ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటామండి. మా నాన్నగారు కొన్నారు కాబట్టి మా నాయనగారు 2002 ఇల్లు అనేది మా అమ్మగారు పెట్టారు, వీళ్ళమ్మా అనేది రాశారండి. 2002లో మా నాన్నగారు చనిపోయారు, చనిపోయినప్పటికీ ఏం చేసి వీళ్ళమ్మ కాకపోతే ఫస్ట్ టైం మా మమ్మీ పెద్ద రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోలేదు అలా చేశాము. ఇప్పుడు మా పెద్ద రిజల్ట్స్ అయ్యి వీళ్ళమ్మా ఏం చెల్లదు వీళ్ళమ్మా లేదు నాకు తెలియదు అని చెప్పి వాళ్ళు పోవాలి కేసు వేయించారు, రాష్ట్రం వాటర్ ఆఫీస్ కావాలి అని వేయించారు. మా నాన్నగారు ఏమో నవంబర్ నుంచి ఫస్ట్ వాటర్ వచ్చి బెంచ్ హాస్పిటల్ సీరియస్ గా ఉన్నారు, ఆయన బాగోలేదు. మేము అమ్ముదామని దారం పెడితే దారం అవన్నీ పోతుందా ఇలా అవన్నీ పోతుందా ఏసీ ఇంటికి వచ్చి గొడవ చేసి డాక్టర్ చేసి బెదిరిస్తున్నారండి. అంటే పాపం ఆ రోజు వీళ్ళమ్మ లేదు మా అమ్మగారు మా నాయనమ్మ గారు వచ్చి మాకు వాటర్ కావాలని వాళ్ళు గొడవ కేసు వేసి కూడా నాకేం తెలియదు అని చెప్పి బాగా ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళు. వినండమ్మా చెప్తారు మేడం. వీళ్ళమ్మ రాసిన నాన్నమ్మ గారు లేరు, ఫాదర్ ఏమో పక్షవాతం వచ్చి ఆయన చెప్పగలిగే స్థితిలో ఉన్నారా? మాట్లాడలేదు, బ్రెయిన్ ఉన్నారు. ఓకే, సో అలాంటప్పుడు అంటే వీళ్ళనామా రిజిస్ట్రేషన్ చేయకపోయినా కూడా పెద్ద దాంట్లో ఇబ్బంది ఏం లేదు, కోర్టు దాన్ని దాంట్లో సాక్షులు ఉంటారు కదండి, సాక్షి వీళ్ళ పెద్ద సంతకం పెట్టారు ఆయనే ఇప్పుడు రివర్స్ అయ్యారు. అంటే ఆ టైంలో సబ్స్క్రైబర్ దాన్ని రాసిన వాళ్ళు కానీ లేదా దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సాక్ష్యం వచ్చి చెప్పచ్చు. అది ఎన్ని సంవత్సరాలు? 94 అంటే ఆల్మోస్ట్ మనకి 14 ఇయర్స్ అంతే కాదు, 24 ఇయర్స్. యాక్చువల్ గా మనకి చట్టంలో ఏంటంటే ఏదైనా డాక్యుమెంట్ 30 ఇయర్స్ దాటినట్లయితే దాని దాంట్లో ఏదుందో దాన్ని అది రియల్ ఇష్యూ కింద పరిగణలో దాంట్లో ఏది అదే తీసుకుంటుంది. అయినా కూడా పర్వాలేదు, కోర్టు ఏం చేస్తుందంటే రియల్ గా అసలు అది వీళ్ళనామా జరిగినప్పుడు ఏం జరిగింది అనేది ఆవిడ సుహలో ఉండే రాశారా లేదా అనుకుంటే ఆ రాసిన వాళ్ళు ఒకవేళ ఆవిడకి ఆవిడ చదువుకునే వారు అయితే ఎవరైనా రాసిన వాళ్ళు కానీ ఎవరైనా సాక్ష్యం చెప్పినట్లయితే కోర్టు ఒకవేళ ఈ సాక్ష్యం అదే వాళ్ళు వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని కోర్టు భావించినట్లయితే ఆ రకంగా చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు యాక్చువల్గా అది ఫాదర్ చెప్పడానికి కానీ అంటే సైగల ద్వారా కానీ ఏదైనా ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే
ఎవరైనా కోర్టు నుంచి మనిషి వచ్చి అతని వాంగ్మూలం అనేది అతను చెప్తే సాక్ష్యాన్ని రాసుకుని వెళ్ళేసేసి దాన్ని కోర్టుకు సమర్పించడం కూడా జరుగుతుంది. లేదు అతను కొంచెం మూవ్ చేయడానికి వీలుగా ఉంది అంటే కోర్టుకు కూడా తీసుకెళ్ళి అంటే ఆయన కండిషన్ ఏది ప్రాసెస్ అంటే ఉండకపోవచ్చు. కోర్టు నుంచి ఎవరైనా వచ్చేసి ఆయన వాంగ్మూలం కూడా అంటే మొత్తం అంతా కూడా వాళ్ళ ఫాదర్ మీద డిపెండ్ అయి ఉంటుందా ఇదంతా కూడా? అంటే ఆఫీసర్ ఎవరైతే జడ్జి ఉన్నారో వాళ్ళ పర్సెప్షన్ అంటే జరిగింది నిజమే, అప్పుడు ఆయన వచ్చి వాళ్ళు పద్మాన్ గారు వ్యతిరేకంగా ఇది అట్లా జరగలేదు, ఆవిడ ఇష్టం లేకుండానే రాశారు, లేదా ఆవిడ సృహలో లేనప్పుడు సంతకం తీసుకున్నారో లేకపోతే వేలు ముద్ర వేయించుకున్నారో అలా చెప్పారు అనుకోండి, కోర్టు ఆ సాక్ష్యం నిజంగా చెప్తున్నారా లేదా అబద్ధం కల్పించి ప్రస్తుతం కల్పించి చెప్తున్నారా అని కోర్టు వాదించినట్లయితే దాన్ని పరిగణలోకి తీసుకోదు. లేదు కోర్టు అతని హావభావాలు అతను చెప్పే విధానంలో కొద్దిగా తేడా గమనించినట్లయితే కోర్టు అతని సాక్ష్యానికి విలువ ఇవ్వదు. ఓకే ఓకే. సో వీరుంటుంది. సో ఇందాక మనం అనుకున్నామండి టూల్స్ ఉన్నాయి మన మన నెసెస్ చేయొచ్చు మనలో ఉన్న నాలెడ్జ్ కానీ మనలో ఎటువంటి నైపుణ్యాలు ఉన్నవి అది ఎప్పటి నుంచి అంటే 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి నా ఉద్దేశం అయితే 9th మిడిల్ నుంచి మనం ఇంటర్మీడియట్ అయ్యేంతలోగా కూడా అవి చేసుకుంటే ఈజీగా మనం ఆ పిల్లలు ఏ కెరీర్ చేయడానికి కావాల్సిన నైపుణ్యాలను మనం ఈజీగా అసెస్ చేయొచ్చు. పిల్లలకు నిజంగానే అలాంటి కోర్సుల్లో వారికి ఆసక్తి కూడా ఉందనుకోండి, ఆసక్తి కూడా ప్రధాన కారణం, వారికి దానికి సంబంధించిన తెలివితేటలు దానికి సంబంధించిన ఆసక్తి అలాగే శ్రమించగలిగిన భావన ఈ మూడు లక్షణాలు ఆ వ్యక్తిలో కనుక ఉండగలిగితే మనం ఆ ప్రధాన కోర్సుని మనం ఈజీగా అసెస్ చేసి వాళ్ళకు చెప్తే పిల్లలు తీసుకొని చాలా గొప్పగా రాయించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెరీర్ లో వాళ్ళు ఏదైనా ఒక కోర్స్ తీసుకుని దాంట్లో సగం వరకు కంటిన్యూ అయ్యారు అప్పుడు మనకు అర్థమైపోయింది పేరెంట్స్ కి ఎవరికైనా ఇప్పుడు వీడింగ్ చేయలేడు అనిపించినప్పుడు అప్పుడు తీసుకొచ్చి చెప్పినా కూడా ఉంటుందంట ఫలితం. అంటే ఇంకా వాడు ఏదైతే కోర్సు పర్సూ చేస్తున్నాడో అది వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, ఇప్పటికీ చాలా మంది పిల్లలు నా దగ్గరకు వస్తారు పేరెంట్స్, సగం మంది సూసైడ్స్ చేస్తున్నారు వాళ్ళకు ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సులు చేర్పిస్తున్నారు కానీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది సెకండ్ ఇయర్ అయిపోతుంది కొంతమంది పిల్లలు థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా వస్తారు కలిసి తీసుకొని నాకు ఈ కోర్సు నాకు ఇష్టం లేదు నేను చేయలేకపోతున్నాను ఆల్రెడీ 15 బ్యాక్లాగ్ ఉన్నాయి నేను ఏం కంటిన్యూ చేస్తాను తల్లి ఏమంటారు ఎలాగోలాగో ఒకసారి పిల్లలు చూస్తేనేమో వాళ్ళని చూస్తే చాలా బాధిస్తుంది సో తల్లిదండ్రులు ఒకవేళ అంత ఒత్తిడి చదివించినా సరే ఇంజనీరింగ్ ఎలాగా ఎలాగో కథం చేసి బ్యాక్లాగ్ ఫినిష్ చేసుకొని ఒకటి ఒకటి రాసుకొని రాసుకొని మొత్తాన్ని ఇంజనీరింగ్ 4 రోజులు కథం చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ ఇంజనీరింగ్ చదువుకున్న చదువు ఏ రకం కూడా వాళ్ళకి ఉపయోగంలో కాదు, వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఆ ఇంజనీరింగ్ స్థాయికి సంబంధించిన ఏ ఉద్యోగంలో కూడా వీళ్ళకు ఇంటర్వ్యూస్ రావు, వీళ్ళు కూడా దాన్ని పర్సూ చేయలేరు. ఏంటంటే ఒక మామూలు ఇంజనీరింగ్ కోర్సు ఉందిలే అనే భావన తప్ప దేవే రకం కూడా పనికి రాకుండా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 8 సంవత్సరాల నుంచి మనం ఒక ట్రెండింగ్ చూస్తున్నామంటే అమ్మాయిలకు ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ లో చేర్పిస్తారు. ఇంజనీరింగ్ చేసినప్పుడు ఆ పిల్లలకు నిజంగా ఇంజనీరింగ్ అస్సలు ఆసక్తి ఉండవు, కానీ ఇంజనీరింగ్ ఏదో రకంగా ముక్కుబడి కార్యక్రమం గురించి ఇవాళ చేస్తాను. ఈ రీసెంట్ గా తల్లిదండ్రులు వచ్చారు, పాప ఇంజనీరింగ్ 3rd ఇయర్ ఉంది, ఇదిగో ఒక బ్యాక్లాగ్ అన్ని వేలే, కానీ మధ్యలో అప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తే డీటెయిల్ కాకుండా ఉంటుందో అన్ని సబ్జెక్ట్ మేనేజ్ చేసుకొని మొత్తానికి ఆ డీటెయిల్ కాకుండా అట్లా కంటిన్యూ చేస్తూ వస్తుంది. అమ్మాయి అంటే నేను చేయలేదు నాతో కాదు, ప్రతిరోజు ఏదో ఒకటి ఎగ్జామ్ ఉంటుంది నాకు, ఏ నెల కూడా నేను జీవితంలో సుఖంగా లేను ఈ ఇంజనీరింగ్ ఉపయోగించి నేను ఇద్దరు అయితే అంటే తల్లిదండ్రులు ఏమంటారు నిజమే ఈ అమ్మాయికి ఇంజనీరింగ్ కోర్సు సూట్ కాదు చేయడం మాకు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు ఈ చదువు వదిలేస్తే నెక్స్ట్ ఏం చేయాలి ఏదో బిఏని బీకామ్ చేయాలి, బిఏ బీకామ్ చేయడం వల్ల తనకు ఉద్యోగం ఎందుకు రాదు, కనీసం ఇంజనీరింగ్ బిఏ ఉంటేనన్నా ఎవరైనా పెళ్లి చేసినప్పుడు అయినా సరే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ దానికోసమే క్వాలిఫై కావాలి కదా అని అనుకున్నాను. పెళ్ళిళ్ళ కోసమే మనం చదువులు చదివిస్తే నిజంగానే పిల్లలు పెద్దయిన తర్వాత లేదు వాళ్ళకి నిజమైన జీవితంలో వాళ్ళంతా వాళ్ళు స్థిరపడి నిలబడాలనుకున్నప్పుడు ఇది ఏర్పడి కూడా వాళ్ళకు సహాయకారిగా ఉండదు, దాంతో విపరీతమైన ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదే మన అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆలోచించాల్సి ఏంటంటే ఇద్దరికి కూడా కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్, యూ నీడ్ టు టేక్ ఇట్ విత్ సైంటిఫిక్ అప్రోచ్.
సో పక్కింటి వాళ్ళు చెప్పారు మీకు సంబంధించి మీకు చేసి బాగుంటుందని కాకుండా ప్రొఫెషన్ దగ్గరికి వెళ్ళండు, మీరు అసలు సైట్ గైడెన్స్ ఇస్తారు, తద్వారా వాళ్ళకున్న తెలివితేటలు బాగా ఉపయోగించుకొని జీవితంలో రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్. చూసారు కదండి, ఇవాళ హెల్ప్ లైన్ లో కెరీర్ ఎలా చూస్ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని తెలుసుకోండి, ఆ దిశగా కనుక మీరు ప్రయత్నిస్తే డెఫినెట్ గా ఒక మంచి కెరీర్ ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు, దాంట్లో రాణించే అవకాశం కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రముఖులు సైకాలజిస్ట్ల హెల్ప్ తీసుకోవడం తప్పనిసరి. ఇది ఇవాళ హెల్ప్ లైన్, నమస్తే.